తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వార్డు వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు 19వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దుంపా చంద్రారెడ్డి వీటిని అందజేశారు ఈ కార్యక్రమంలో ఈ వైసీపీ నాయకులు విజయ్ కత్యాయిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా పూరైనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి కూలి తెచ్చుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన వంతు సహాయ సహకారాలు చాలా వరకు అందజేశారు మా యొక్క కార్యకర్త సహాయంతో ఆయన అదే దృక్పథంతో ఈ రోజు స్థానికంగా లాక్డౌన్ కూడా పూర్తవుతుంది రెడ్ జోన్ ఏరియాలో రేపటి నుండి ముగిస్తున్నారు కాబట్టి ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి చాలా కృషి చేసినటువంటి వాలంటీర్లకు గానీ ఆశా వర్కర్లకు గానీ అంగన్వాడీ టీచర్లకు గానీ వాళ్ళకు కూడా మన వంతు సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి బియ్యం గుడ్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పౌష్టిక ఆహారం సంబంధించినటువంటి 18 రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా దుంప చంద్రరెడ్డి గారు ఆయన సతీమణి గారు అయినటువంటి దుంప కాత్యాయి మేడం గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో చాలా చూస్తూ ఉంటారు ఆవిడ మా అందరికీ కూడా 3 రోజులు బట్టి ఫోన్ చేసి మనందరం కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొనాలి ఎలా అయినా ముందుకు తీసుకెళ్లాలి జనాల్లో కూడా చైతన్యం రప్పించాలి జీవిత కాలం ఎప్పటికీ కూడా కరోనా మనతోనే ఉండేలా ఉంది పరిస్థితులు చూస్తే అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనేటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని చెప్పి సేవా దృక్పథంతో మన దుంప చంద్రారెడ్డి గారి యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు మా అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఆయన ఈ టైం వరకు చేశారు పక్కపేటలోని మరి ఈ రోజు రాజమండ్రిలో మన 19వ డివిజన్ లో రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది గత 28 రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ నిత్యావసర వస్తువులకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగానే ఇవాళ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన దుంప చంద్రారెడ్డి గారి విధంగా ఆశా వర్కర్స్ కి తర్వాత ఎన్ఎంఐ ఆర్ 19వ వార్డు ఇన్ఛార్జ్ నేను ఈ రోజు కార్యక్రమం చేయడానికి మనం లాక్ డౌన్ పెట్టి రెండు నెలలు మేడం గారు లాక్ డౌన్ పెట్టి రెండు నెలలు అయింది మరి ఎల్లుండితో సరిపోతాం మనం రెడ్ జోన్ ఏమో 28 రోజులు చేసాం ఇలా